राइट वेलकम बैक टू स्पेशल एपिसोड मरी इंका इन्नेळ्ळपाटु ई ओक्क विवक्ष मरी ओक्क प्रजा प्रतिनिधुलुगा एदिगिनप्पटिकी प्रजल ओक्क अभिमानान्नि चोरुकुन्नप्पटिकी मरि अदे विधंगा प्रजल मनसुलो निलिचि वारि ओक्क ओटुनु वेयिंचुकुनि मरि ओक्क अधिकार పదవులకు వచ్చిన తర్వాత కూడా మరి తమకు ఇంకా కొన్ని వివక్షలు ఎదురవుతున్నాయి అన్న కోణం బయటికి వినిపిస్తుంది. మరి అదేవిధంగా నందికొట్టుకు సంబంధించిన ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఘటన ఇది. మరి అక్కడ గ్రామ సచివాలయం యొక్క ప్రారంభ ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రోటోకాల్ ఇవ్వకుండా మరి ఇతర ఆ యొక్క అదే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులుగా ఉన్నవారు వచ్చి మరి అక్కడ ఓపెనింగ్ ఆ విధంగా చేయడం, ప్రారంభోత్సవాలు నిర్వహించడం, మరి కనీసం మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారా లేదా వచ్చారా లేదా అన్న విషయం కూడా తెలుసుకోకుండా మరి ఈ విధంగా ప్రారంభోత్సవాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మరి వినిపిస్తున్న విమర్శలు. ఇక ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు దళిత చైన స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా దళిత రత్న అవార్డీ పాల్తెట్ పెంటరావు గారు ఉన్నారు. వార్డుగా ముందుగా ఇన్వైట్ చేద్దాం. పాల్తెట్ పెంటరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్. అదేవిధంగా మరి విదేశం విశాఖపట్నం నుంచి డాక్టర్ బూసి వెంకట్రావు గారు ఉన్నారు, వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. బూసి వెంకట్రావు గారు నమస్తే. ముందుగా పాల్తెట్టు పెంటరావు గారు మీరు స్పందించండి, మరి ఇలా వివక్షలను ఒకవేళ ఎదుర్కొంటూ ఎంతకాలం పాటు అంటారు? కేవలం పదవులే మరి అలంకారప్రాయంగా మరి అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ పదవులు వెలగబెట్టాలంటారా, లేదా ఒకవేళ ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు అనుకుంటూ మరి పిలవకపోవడం ఎలా, ఏం జరిగిందంటారు? అసలు ఇది ఖచ్చితంగా సామాజిక వివక్ష కింద చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఒక ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు, ఎమ్మెల్యే. అటువంటి ఎమ్మెల్యేని అతని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి తెలియకోకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేకపోతే మంత్రులు ఇన్ఛార్జ్ పేరుతో వచ్చి అక్కడ సచివాలయాన్ని ఓపెన్ చేయటం అనేటువంటిది, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్థర్ గారిని పిలవకపోవటం అనేటువంటిది, ఇది ఖచ్చితంగా కులపరమైనటువంటి వ్యవస్థ కిందనే మనం పరిగణించాల్సిన అవసరం ఉందండి. రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఏ ప్రజాప్రతినిధులైనా కానీ వారి పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా వారి అభిప్రాయాన్ని తీసుకుని ప్రోటోకాల్ను మెయింటైన్ చేస్తూ ఎవరైనా అక్కడ వచ్చి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఇంతవరకు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ ఆర్థర్ గారిని పిలవకోకుండా అతను నియోజకవర్గంలో ఒక సచివాలయ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఒక రెడ్డి గారు అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి సునీల్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లేరు అనేటువంటి కనీసం ఎమ్మెల్యే గారు ఏరని చెప్పి మంత్రి అయినా కూడా అడగకోకుండా ఆ కార్యక్రమాన్ని చేసి వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా కులపరమైన వివక్షతని వాళ్ళు పాటించారనేటువంటిది తేటతలం అవుతా ఉంది. మరి పరిపాలన ఉన్నటువంటి వారు రాజ్యాంగబద్ధంగా ప్రజల ద్వారా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, వారు ఎమ్మెల్యేనే, వీరు ఎమ్మెల్యే, కాకపోతే ఆయన మంత్రి పదవి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. కానీ మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే కాని వారికి ఇవ్వరు కదా. మంత్రి అయినంత మాత్రాన ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఎమ్మెల్యే అని సహస్రాన్ని అవమానపరచడం అనేటువంటిది అది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇది ప్రజాస్వామ్యానికి తీరుని విఘాతం కలిగించేటువంటి చర్య ఇది. కేవలం దళితుడు ఆయన ఏ రకంగా చూసినా పర్వాలేదు అనేటువంటి ఆధిపత్యం అహంభావమే మంత్రి గారిలో కానీ లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రెడ్డి గారిలో కానీ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆర్టికల్ 17 ప్రకారంగా అన్టచబిలిటీ అనేటువంటి క్రైమ్ అని చెప్పి చట్టం చేస్తే దాని ప్రకారంగా వీళ్ళు ఏ రకమైన వివక్షను చూపించినా కానీ అది పనిష్మెంట్ కిందకు వస్తుంది. ఇటీవల మనం సాధించి పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ SC ST అట్రాసిటీ యాక్ట్ 1989 ఏదైతే ఉందో ఆ చట్ట పరిధిలో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్గా కానీ దళితుల్ని చిన్నచూపు చూసినా, వారిని అవమానపరిచినా, వారిని దూషించినా, లేకపోతే వారి ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఇవన్నీ కూడాను ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళు పనిసిబుల్ అవుతారు. ఖచ్చితంగా మరి గౌరవ ఎమ్మెల్యే ఆర్థర్ గారు ఈ సమస్యని ఆత్మగౌరవ సమస్యగా
మరి వారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటివల నేను ఒక వాట్సాప్ వీడియోలో చూసా, ఒక యువకుడు తన వేదన్ని అందులో చాలా చక్కగా పొందుపరిచారు. ఆయన సైలెంట్ గా ఉన్నారంటే ఒక నిశ్శబ్ద ఒక విప్లవానికి విప్లవానికి నాంది అని చెప్పి ఒక సూక్తిని కూడా అక్కడ ఒక కోట్ చేసి రాశారు. మరి నిశ్శబ్దంగా ఉన్నారంటే అది చేతకానితను అని అనుకోవడానికి వీల్లేదనేటువంటి మనకు అర్థమవుతా ఉంది. మరి ఏ రకమైనటువంటి విప్లవాన్ని ఈ ఈ సునామీని సృష్టిస్తారో ఎమ్మెల్యే ఆత్మ గారు అనేటువంటిది ఖచ్చితంగా మనం వేసి చూడాలి. కాకపోతే దళితులుగా అంబేద్కర్ వారసులుగా మేము ఈ ఈ రకమైనటువంటి వివక్షని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్స్ పెట్టి ఏ కులానికి ఆ కులం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదవులకు నడవాలని చెప్పి వారు ఒక సంకల్పంతో ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. మరి వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి సునీల్ గారు ఇవాళ ఒకటి సహస్ర ఎమ్మెల్యేని పిలవకోకుండా చేస్తే మరి ఈ అవసరంలో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క స్పందన అనేటువంటి దాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి వారు ఖచ్చితంగా సందర్భోచితంగా స్పందించాలి. మంత్రిని వివరణ అడగాలి, అది సంతృప్తికరంగా లేకపోతే దళితులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత అక్కడ ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ యాత్రలకు ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా వివక్షతో ఉంటారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. కనుక ఆ రకమైన వివక్షతో ఆధిపత్యాన్ని అక్కడ ఉన్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన అనుతుడు అనుకుంటాను, చిరంజీవి రెడ్డి పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, వారు ఈ రకమైనటువంటి వివక్షను ప్రదర్శించడం అనేటువంటిది అది ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. ఆ చట్టం ప్రకారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే గత ఎలక్షన్ లో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎలక్షన్ లో కానీ దళితులు దళిత క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆప్తుడు మా గుండెకాయ లాంటి వారు అట్లాగే మేము ఆయన రక్షించుకోవాలనేటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వచ్చి సీఎం అయ్యేంత వరకు దళిత దళిత క్రైస్తవ సమాజం అంతా కూడాను ఆయన్ని వెన్నంటి ఉండి ఆ స్థాయిలో ఆ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రథములు వారికి గౌరవం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, త్యాగం ఎక్కువ, ఇవన్నీ ఉన్నటువంటి దళితులు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నేర్చుకున్నారు. మరి ఆ వాస్తవాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని సునీల్ తాలూకా ఆధిపత్యాన్ని అహంభావానికి తగిన గురపాటు అని చెప్పి శిక్ష వేసేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పి దళితుల తరపున మేము అభిప్రాయపడుతున్నాం. రైట్ అండి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. రైట్, ఓకే. భూసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి వెంకట్రావు గారు, మరి మీరు స్పందించండి. మరి ఆత్మగౌరవానికి తీసిన దెబ్బ, ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బ అంటూ కూడా మరి పెంటారావు గారు అన్నమాట. మీరేమంటారు ఈ యొక్క ఘటన పట్ల? ప్రత్యక్షంగా పెంటారావు గారితో నేను ఏకీభవిస్తూనే ఇక్కడ ప్రభుత్వం పార్టీ కార్యనిర్వాహక వర్గం ఈ ముగ్గురు కూడా ఈ విపక్షకి బాధ్యులు అని చెప్పి నేను భావిస్తా. ఒకటి పార్టీకి సంబంధించి ఇది చాలా దుర్మార్గమే. ఈ ఈ రాష్ట్రంలో 34 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కేవలం శాసనసభలో సంతకం పెట్టి కూర్చోవడం వరకే, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి వీరి చేయాల్సినటువంటి పనుల్ని లేదా ఆ నియోజకవర్గం పెత్తనాన్ని ఈ ఎమ్మెల్యే చేతుల్లో లేవు. మా జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాటిని కూడా మేము గత 3 సార్లు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే ఒకటేమో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఒకటి ఉంటాడు, మండలానికి ఒక నాయకుడు ఉంటాడు, ఈ 4 మండలాలకు ఉన్న నాయకుల్లో ఎస్సీ కూడా ఎవరు ఉండడు. ఈ ఎస్సీ ఎమ్మెల్యే మీద పెత్తనం చేయడానికి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీ కూడా గెలవలేనటువంటి ఒక ఒక అతను తీసుకొచ్చి దీని మీద పెడతాడు ఈ రాజకీయ నాయకుడు. రైట్ వెంకట్రావు గారు, అంటే ఇప్పుడు మరి ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా గెలిచిన తర్వాత కూడా మరి కీలక బాధ్యతలను ఆ యొక్క రాజ్యాధికారంలో మరి కీలక బాధ్యతలను పోషిస్తున్నా కూడా ఇంకా
వివక్ష అంటే మరి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఈ వివక్ష ఎంత కాలం పాటు అంటారు అసలు ఇది వారికి తగిన గుణపాఠం మనం చెప్పే వరకు ఇది జరుగుతుంది ఒకటి ఈ రాజకీయ పార్టీలు ఇక్కడ మనం ఉండి ఆ పార్టీలోనే ఉన్న వాళ్ళు చెప్పాలి రెండవది బయట ఉన్నటువంటి సమాజం ప్రశ్నిస్తూ చెప్పాలి అంతిమంగా మీరు అన్నట్టు ఇంతకాలం ఈ వివక్ష అంటే చివరికి వచ్చే సమాధానం ఏంటంటే మాకు రాజ్యాధికారం వచ్చే వరకు మాకు ఈ వివక్ష తప్పడునే చెప్పి అణగారిన వర్గాలు బహుజన వర్గాలు భావిస్తున్నాయి అయితే రాజ్యాంగ అధికారం రాజ్యాధికారం వచ్చే వరకు ఇది పాటించాల్సినటువంటి తలదించుకునే అవమానాలు భరించాల్సినటువంటి అవసరం లేదు అంటాను నేను అంటారా గారు ప్రస్తావించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలకు సంబంధించి 1989 సెక్షన్ నంబర్ 3.1 ఆర్ ఎస్ యు ఈ సబ్సెక్షన్ ప్రకారం కంటి చూపుతో కంటి చూపులో తేడా ఉన్నా సరే సైగ ద్వారా అయినా సరే అవమానానికి మీరు గురి చేస్తే ఖచ్చితంగా అతను చట్టపరిధిలో నేరస్తుడు శిక్షార్హుడు అలాంటి బలమైనటువంటి చట్టం మన రాజ్యాంగం ద్వారా మనం సంపాదించుకున్నప్పటికీ ఏమవుతుంది దాంట్లో లోపం మందే ఉంది ఈ వివక్ష ఎదుర్కొనేటువంటి ఎమ్మెల్యే ఆ రాజకీయ పార్టీ నాయకత్వానికి అణిగి మణిగి మోచేతి కింద నీళ్లు తాగేటువంటి దుస్థితిలో అధిష్టానం తిరగక్కర్లేదు స్థానికంగా ఇతను ఆత్మగౌరవాన్ని ప్రదర్శించలేని పరిస్థితుల్లోనే వాళ్ళు పెట్టడం చేస్తున్నారు దీంట్లో మన లోపం కూడా ఉంది అని చెప్పి నేను అంటాను సిగ్గు విడిచి చెప్పాలి దీంట్లో అస్తమాటు వాడు నన్ను అణిచి వేశాడు వాడు శిక్షడు వాడు జైల్లో పెట్టాడు నిజమే పాలుగారికి జరిగినటువంటి అన్యాయాన్ని పాలుగారు కూడా ప్రశ్నించాలి గొల్ల బాబురావుకి జరిగినటువంటి అన్యాయాన్ని గొల్ల బాబురావు ప్రశ్నించాలి సామాజిక వ్యక్తులుగా మేము ప్రశ్నిస్తూ ఉంటే కొంతమంది అంటే ఊరుకోండి ఊరుకోండి అంటే మేము మాట్లాడుతూ ఉంటే ఈ ఎమ్మెల్యే ఏదో మమ్మల్ని ఏదో ప్రోత్సహించినట్టు ఆయన చెప్తే మేము మాట్లాడినట్టు తద్వారా ఆయనకి పార్టీలో మార్పులు తగ్గిపోతున్నట్టు వీళ్ళు ఫీల్ అయ్యి ఆ పాలక వర్గాలకి ఉడుగు వినియడానికి సిద్ధపడి వాడు పెట్టేటువంటి అవమానాలన్నీ తట్టుకుంటూ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కోసం తలదించుకుని బతికేటువంటి మన మనుషులు ఉన్నంతకాలం ఈ పనికి మారినటువంటి ఆధిపత్య కులాలు ఈ రాజకీయ పెత్తందారులు మన మీద ఈ దాడి చేస్తూనే ఉంటారు ఆత్మగౌరవం అనేది కేవలం వెంకటరావు గారికో వెంకటరావు గారికో లేదంటే దుర్గాప్రసాద్ గారికో లేదంటే ఈ ఛానల్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి కాదు ఇది మనకు కొత్త సొత్తు కాదు అంబేద్కర్ ఇష్టం అనేవాడు ప్రతి వాడికి ఆత్మగౌరవం ఉండి ఉండాలి ఇవాళ దళిత నియోజకవర్గాల నుంచి ఎస్టీ నియోజకవర్గాల నుంచి ఎన్నుకోబడినటువంటి మనుషులు పూర్తి స్థాయిలో వాళ్ళు అంబేద్కర్ ఇష్టం కాదు వాళ్ళు దళితులు కేవలం సర్టిఫైడ్ దళితులు మాత్రమే వారి కింద అనిగిమణిగి ఉన్నారని చెప్పి వెతుక్కుని వాళ్ళు తీసుకొచ్చి నిజంగా సామాజిక స్పృహ చైతన్యం అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో వాళ్ళకి వాళ్ళ టికెట్లు ఇవ్వరు వాళ్ళు అక్కడ అణచివేయబడతారు వీళ్ళని పొమ్మ పెట్టుకుంటారు సర్పంచి దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ఏమైందండి మన రాష్ట్రపతి గారు మనం కళ్ళ ముందు చూసాం మొన్ననే ఎవడండి ఆ పూజారి అరే గుళ్ళోకి వెళ్ళాలి ఈయన మూడబట్టి మంచిది కాదు పక్కన అర్థం ఆయన ఏదో ఆ భక్తిలో పెరిగాడు ఆ భక్తి భావంతో ఆ గుడికి వెళ్తే ఆ పూజారి ఎక్కడ లేని కపటమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తూ నటిస్తూ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడిపోయి ఈయనేమో ఆ మెట్ల కింద కూర్చోబెడతారా రైట్ ఇది ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రైట్ అక్కడ నుండి కింద సర్పంచ్ సర్పంచ్ కుర్చీలో కూర్చోనటువంటి పరిస్థితి ఎస్సీ సర్పంచ్ మీద ఆవిడ పంపర్స్ తీసేయడానికి గెలిపించారు వీళ్ళే గెలిపిస్తారు వీళ్ళే నిలబెడతారు గెలిపించారు అని మా జిల్లాలో జరిగింది మొన్ననే ఎమ్మెల్యే మీద అదే ఎలిగేషన్ పెడుతున్నారు అవతల వాళ్ళు గెలిపించారు అతను పాపం చేయలేదు అతని మీద పంచాయతీ అధికారి చేత వెరిఫికేషన్ చేయించి నేర నిజ నిర్ధారణ కాకుండా అతను పుస్తకాలు సీజ్ చేసి పట్టుకోండి అంటే
సర్పంచ్ పవర్స్ లేకుండా ఎందుకు లేకుండా చేశారు ఈ సర్పంచ్ అందులో అడిగమనికి వాళ్ళకి 5 మంది ఉండట్లేదు కాబట్టి ఓకే వీళ్ళలా చేస్తా ఉన్నారు ముందు మనం మన చైతన్యంతో పాటు మనం ఎన్నుకున్నటువంటి ప్రత్యేకించి మన ప్రజా ప్రతినిధులు సర్పంచ్ వార్డ్ మెంబర్లు కార్పొరేటర్లు ఎంపీడీస్ ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ ఆత్మగౌరవంతో ఉంటారు సదరు ఎమ్మెల్యేలు కానీ సదరు మంత్రులు కానీ సదరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కానీ మరి ఎందుకని పెద్ద విప్పలేకపోతున్నారు అంటారు వారిది వారు కాపాడుకోవడం వరకు చూస్తున్నారు ఎవరో కూడా సమాజానికి ప్రతినిధులమి మన అందరం కలిసి అడగాలి ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అనేటువంటి భావంతో వాళ్ళు లేరు ముందుకు ప్రస్తావించినట్టుగా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వారిని వారి పదవిని వారి పొజిషన్ ని వారు కాపాడుకోవటంలో ఎందుకంటే వాళ్ళ అభద్రతాభావంలో ఉన్నారు ఇక్కడ మనకే మనకి పోటీ పెడతారు ఆధిపత్యపోతుంది మరి ఆ విషయం తెలియదండి అంటే ఆ విషయాన్ని అంటే మీకు మీరే పోటీ మరి మీకు మీకే పోటీలు పెడుతున్నారన్న విషయం మరి తెలుసుకునే స్పృహలో లేరా ఉన్నారు ఉన్నారు అది తెలుసు అది మీకు తెలుసు కాబట్టి నేను ఏమైనా ప్రశ్నిస్తే లేదా నా హక్కు గురించి నేను ఒకసారి గుర్తు ప్రశ్నించట్లేదు సార్ అని గుర్తు చేస్తే నా వెనకలోనే నా సోదరుడు ఎవరు తీసుకొచ్చి పెట్టేస్తారు కాబట్టి నాది ప్లేస్ పోవాలనేటువంటి అబద్ధభావాన్ని మీరు మనసులో కలిగిస్తా నువ్వు జాగ్రత్తగా ఉండు అడిగమని ఉండు ఇంకా మత్యం ఉండు ఉంటే ఉంటావు లేకపోతే చాలా మంది నువ్వు కాబట్టి ఇంకొక ఆయన ఉన్నాడు లేదంటే ఈ ఉపకాలం కాకపోతే ఇంకొక ఉపకాలం ఉంది ఆ ఉపకూలం కాకపోతే ఈ ఉపకాలం ఉపకాలం మధ్య చిచ్చి పెట్టారు ఒకే కులంలో చిచ్చి పెట్టారు అన్నదమ్ముల మధ్య చిచ్చి పెట్టారు మనకున్నటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఈ పదవి పట్ల ఉన్నటువంటి జిజ్ఞాసని ఇచ్చి దాంట్లో ముంచి వారి అడుపాజ్యంలో పెట్టుకుంటా ఉన్నారు ఇది శాశ్వతం కాదు వీరికి కూడా అంతకాలం ఉండదు అని వారికి తెలుసు ఉన్నంతకాలం ఉండడం ఎక్సలెన్స్ ఉండడం మళ్ళీ మనమే ఉండాలని కోరుకుంటాం ఈ క్రమంలో మన బలహీనతని వాళ్ళు ఆసరాగా చేసుకొని మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి అవమానిస్తూ ఎందుకంటే మా జిల్లాలో నేను జరిగింది మీరు తను తెలియక చేస్తుంటారు ఇక్కడికి వారం రోజుల క్రితం ఆయన శాసనసభ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అని అదే పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి పెద్ద మంచి జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసినటువంటి అధికారిగా రాజీనామా చేసి చదువుకున్నవాడు అతన్ని ఒక ఎంపీటీసీ అతన్ని బెదిరిస్తా ఉన్నాడు అతన్ని చాలా హ్యూమిలేట్ చేసి ఎంత అంటే నువ్వు ఒక అమ్మకి అప్పటికే పుట్టావా అని అన్నాడు ఇదే అర్థం వచ్చినట్టు అసెంబ్లీలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే పార్టీ వాళ్ళు అన్నారు ఈవేళ అదే పార్టీ వారి ప్రతిపక్షం అని అనలా ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేని అన్నారు ఎంత ధైర్యం ఉండాలండి అతనికి సరే ఇక మా ఎమ్మెల్యేని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా అతను 2 సార్లు వారం రోజుల నుంచి మీ మీద దాడి చేస్తామంటే మీరు ఇంతవరకు నోరు ఇప్పలేదు మీరు విప్పండి మన అందరి ఆత్మగౌరవం మీ మాటతో ముడిపడి ఉంది మేము ఎంత మాట్లాడినా మేము ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిందండి వెళ్తే ఆ పోలీసు వారు ఏమన్నారంటే సార్ మీరు ఈ రోజు ఈ నియోజకవర్గం కాదు కదా అన్న సరే నియోజకవర్గం అని తీసుకెళ్ళానండి సార్ ఈయన డైరెక్ట్ బాధ్యతడు కాదు కదా అన్న పౌరుడిగా బాధ్యత అని చెప్పి ఆ మాట మారిస్తే అప్పుడు ఏదో ఫిర్యాదు అదే ఆయన ఫిర్యాదు ఇస్తే
అని ఫిర్యాదు ఇవ్వక్కర్లేదు ఆయన డీజీపీ గారికి ఒకసారి ఫోన్ చేసి లేదంటే హోమ్ మంత్రి గారికి ఫోన్ చేసి అమ్మా ఏంటి పరిస్థితి అంటే సీఎం ఇంటికి వస్తాడు కదా మీ దగ్గర ఫిర్యాదు తీసుకుంటాడు కదా మీరు సంతకం పెడితే సరిపోతుంది కదా ఎందుకని ఈయన అధిష్టానం ఏమంటుందని భయ ఇవాళ ఆయన అమరావతిలో మాట్లా వేసుకుంటున్నారు మేము అడిగాం ఎమ్మెల్యే గారు బాబురావు గారు మీరు మీ అధిష్టానం చెప్తారని చెప్పే వరకు నోరెప్పకూడదు అనుకుంటే ఈ లోపల ఈయన మన బట్టలు ఇప్పి మన పరువుని గంగలో కలిపేసి మనం అవమానపరుస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఊరుకుంటే మేము చూస్తూ ఊరుకోము మేము ప్రశ్నిస్తున్నాం కానీ మేము ఒక్కరం ప్రశ్నిస్తే చాలదు మీరు కూడా ప్రశ్నించాలని చెప్పి నిన్ననే నేను మా ఎమ్మెల్యే ప్రశ్నించాను అది వారి బాధ్యత అలాగే ఆంధ్రపాల గారు కానీ లేదండి ఇంకొకరు కానీ ఇలాంటి ప్రోటోకాల్ వైలేషన్ జరిగినప్పుడు వారికి తక్షణమే రెండోది సభా హక్కుల నిబంధనలు ఉన్నాయి కదా ఈయన అవమానించింది బయట వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం మంత్రి మరి ఒక మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావన లేకుండా ఆయన సంబంధం లేకుండా ఆయన పేరు శిలాఫలకం మీద లేకుండా మరి ప్రోటోకాల్ అనేది మరి ఖచ్చితంగా పాటించాలి మరి ప్రోటోకాల్ పాటిస్తేనే దానికి ఆ యొక్క పెట్టిన ప్రోటోకాల్ కూడా ఒక సార్థకత లభిస్తుంది మరి ప్రోటోకాల్ పాటించకుండా మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో వారికి కనీసం మర్యాదలు ఇవ్వకుండా కనీసం మరి చుట్టుపుచ్చుపుగా వారిని పిలవకుండా మరి వారి యొక్క నియోజకవర్గాలలో మరి ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి గారిని ఏమనుకోవాలంటారు దుర్గాప్రసాద్ ఇక్కడ మంత్రి గారు ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైన వివక్షకు పాల్పడ్డారనేటువంటిది ఆ కార్యక్రమం అనేది తేటతెల్లంగా మనకు రుజువు చేస్తుంది అంబేద్కర్ మహనీయుడు ఏ ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించారంటే వేల సంవత్సరాలుగా ఈ ప్రధానమైన స్రవంతికి దూరంగా ఉన్నటువంటి ఈ జాతులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేటువంటిది ప్రజల ద్వారానే వస్తుంది కనుక ఈ సామాజిక వర్గ ప్రజల యొక్క ప్రాతినిధ్యాన్ని చట్టసభలో వినిపించడం కోసం వచ్చినటువంటి ఒక అవకాశం ఆ వినిపించాలనేటువంటి ఆతృత ఇక్కడి నుంచి నెగ్గినటువంటి క్యాండిడేట్స్ కి ఉండాలి ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు ఉండాలి ఏ పార్టీ నుంచి అయితే నెగ్గించారో ఆ పార్టీ పెద్దలకి ఉండాలి ఆ బాధ్యత సో ఇప్పుడు ఏంటంటే మిత్రుడు వెంకటరావు గారు చెప్పినట్టుగా వీళ్ళు నా పదవి ఎక్కడ పోతుందో అనేటువంటి తాత్కాలిక వ్యక్తిగత ప్రలోభాలకి ప్రయోజనానికి పరిమితం అయిపోతున్నారు ప్రజాప్రతినిధులు రైట్ అండి అంటే మరి ఆ యొక్క పదవుల కంటే ఆ పదవుల కంటే కూడా మరి భావదాస్యానికి భావజాల దాస్యానికి లోనవుతున్నారు లోనవుతున్నాం అన్న స్పృహలో లేరా సదరు మరి ఆ యొక్క ప్రజాప్రతినిధులు ప్రూవ్ అవుతుందండి ఎందుకనంటే ఏ భావదాస్యం నుంచి అయితే బయటపడి భావ చైతన్యాన్ని సంతరించుకుని ఆత్మగౌరవం కోసం బ్రతకండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పి రాజ్యాంగం ద్వారా ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్స్ ఒకెత్తైతే ప్రధానమైనటువంటి రాజ్యాధికారానికి మూలమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఈ సామాజిక వర్గ ప్రజల నుంచి ఇవ్వగలిగినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా నీకు రిజర్వేషన్ రావడమే కులం బేసిలో వచ్చింది రాజకీయ పార్టీ వాడికి కాకపోతే వీడికి కాకపోతే వాడికి ఎవడికోడికి ఎవరికే నిచ్చి తీరాల్సిందే అది ఇంకొకడు ఇతర కులస్తులు పోటీ చేయడానికి లేదు రిజర్వేషన్ నియోజకవర్గాలు కాకపోతే నాకే ఇవ్వాలనేటువంటి వ్యక్తిగత దుగ్ధ ఉందో చూశారు స్వార్థం దీనికోసం వీళ్ళు బానిసలుగా ఆ పార్టీలకి అడుగులకు మరుగులు వస్తూ బతుకుతున్నారు మా విశాఖ నియోజక జిల్లాలో ఒకే ఒక్క రిజర్వ్ నియోజకవర్గం అంటే పైకిరాపేట స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వేట వరకు ఇక్కడ ఏంటంటే అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి పాపులేషన్ కాపులు రాజులు ఏదనుకుంటే వాళ్ళే వాళ్ళ కనుసరిలో ఉన్నటువంటి వాడే ఎమ్మెల్యేగా అక్కడ నెగ్గుతాడు అది రిజర్వ్ ఎమ్మెల్యే అయినా కానీ వాడు చెప్పు చేతుల్లో లేకపోతే ఇటీవల చూశారు మిత్రుడు వెంకటరావు గారు కూడా ప్రస్తావించారు ఒక ఎంపీటీసీ కూడా కానివాడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని నీకు దమ్ముందా నీకు సత్తా ఉందా నీకు అది ఉందా ఇది ఉందా అని చెప్పి అవాకులు చెవాకులు ఓపెన్ గా ప్రెస్ ద్వారా ప్రకటన చేస్తే ఆత్మగౌరవం అనేది నిజంగా ఉన్నట్టయితే ఈయన అత్యంత బాగా చదువుకున్నటువంటి వాడు మా బలబాబురావు గారు
ఆయన ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. ఆయన బేసిక్ గా విశాఖపట్నం కాదు, వెస్ట్ గోదావరి నుంచి అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఉద్యోగం చేశారు. కానీ ఈ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం మూడోసారి నెగ్గారు. అయినా కానీ ఆయన్ని ఎన్ని విధాలు అవమానపరచాలో అన్ని విధాలు అవమానపరిచారు. ఇవాటి వరకు వారు నోరెప్పలేదు. గతంలో ఒక 6 నెలల క్రితం దళిత్ ఇండస్ట్రియల్ పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా క్యాన్సిల్ చేసేసారు, ఏ రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి. ఆ సందర్భంలో మేము ఒక ధర్నా చేసి ఇక్కడ ఈ విశాఖ జిల్లాలో పారిశ్రామికంగా ఉన్నటువంటి అన్ని ప్రివిలేజెస్ తీసేశారు. మీరేం మాట్లాడకపోతే ఎలాగ, మా జిల్లా నుంచి మీరే కదా మాకు రిప్రజెంట్ చేయడానికి, ఏం మాట్లాడలేదని అంటే వారు నాకు సరైనటువంటి అవకాశం దొరకట్లేదు, దొరికితే ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి దాటవేశారే తప్ప, నేను ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితుల హక్కుల కోసం అసెంబ్లీలో నిలదీస్తారు, పోరాడతారు, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పే ధైర్యం, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ లేకోకుండా పోయింది అనేటువంటిది మనకి ఇలా ఉదాహరణ చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయండి. రైట్, ఓకే, ఎస్ పెంటరే గారు, మరి బయటపడాలంటే, ఓకే, మరి అంటే ఇటువంటి బయటపడాలంటే ప్రసాద్ గారు, ఈ వ్యవస్థ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా తనకంటూ ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని తన ఆత్మగౌరవంతో ప్రజల్లోకి పోయి మనం మన పార్టీల ద్వారా మనం నెగ్గగలిగితే తప్ప, ఇతర పార్టీల్లో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళు స్టాంపుగానే ఉండాలి తప్పితే, ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకుని వాళ్ళ అధికారాన్ని ఆ ప్రజలకు అందించేటువంటి అవకాశాన్ని ఈ కుల సమాజం, ఈ ఆధిపత్య సమాజం ఎప్పుడు ఇవ్వదనేది మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి రాచరిక వ్యవస్థలో ఏ రకమైన అవకాశం లేనటువంటి ఇతర సామాజిక వర్గాలు, వాళ్ళు కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, ఇతర బీసీలు కావచ్చు, నిన్నటి వరకు నవభారత రాజ్యాంగం వచ్చే వరకు వాళ్ళకి ఓటు హక్కు లేదండి. అధికారి మాట ఆ వర్గాలకు కూడా తెలియదండి. అంబేద్కర్ పాత్రదారులు వాళ్ళు ఒక తోటి ఎమ్మెల్యేని కూడా మర్యాద ఇవ్వకుండా అవమానపరచుకున్నటువంటి, ఇది ఖచ్చితంగా జాతీయ వివక్షత కింద వివక్షత పరిధిలో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. శిక్షించాల్సిందే, శిక్షించే దానికోసం మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజా ఉద్యమాలు నడిపే వాళ్ళగా. రైట్ పెంటరే గారు, ఎస్ పెంటరే గారు, మరిన్ని అంశాలను మనం చర్చించుకోముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా చర్చ మనం ఒకసారి మళ్ళీ కొనసాగిద్దాం. మరి మరి ఇంకెంతకాలం పాటు ఈ యొక్క వివక్షను ఎదుర్కోవాలి, మరి అదేవిధంగా ఒకవేళ ఆత్మగౌరవం అనేది మరి ఉందా లేదా, మరి ఎటుపోయింది అంటూ కూడా మరి సూటిగా ప్రశ్నించారు పెంటరా గారు, అదేవిధంగా వెంకట్రావు గారు. మరి అసలు ఈ యొక్క ఆత్మగౌరవం అసలు మరి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా వివక్షను మరి ఏ విధంగా వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేయాలి అన్న విషయాలు చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.